శ్రవణ్ గారితో కూడా మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. శ్రవణ్ గారు, మీరేమంటారు, మరి ఈ కలయికని మనం ఏ విధంగా చూడాలి? అంటే ఇంతకు ముందు అన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, దీన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం చూడొద్దు, ఇది పరామర్శగానే చూడాలి అంటున్నారు, మరి మీరేమంటారు? ఇప్పుడు సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళది మేడం, ముందుగా అందరికి నమస్కారం కూడా. నమస్తే అండి. నేనైతే ఇప్పుడు ఒక ఫక్తు రాజకీయ పార్టీ, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన అధినేతలు అయినప్పుడు అందులో ఆయనకి కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేక ఉండడం అనేది చాలా రోజుల నుంచి ఉంది, ఈ రోజు ఏం లేదు కదా. ఎలక్షన్స్ అయ్యప్పటి నుంచి కూడా, రిజల్ట్ వచ్చిన తరగతి నుంచి ఇప్పటి వరకు కూడా వారు బయటికి రావడం జరగలేదు. ఒక మరి ఈ రోజు వరకు కూడా వారు మాట్లాడకుండా ఈ రోజు సడన్ గా రావడం కనుక ఇది పెద్ద రాజకీయ వ్యూహమే ఖచ్చితంగా అంటారు. అంటే టైమింగ్, మీరు అందాక ఎవరు అన్నారు, ఆ టైమింగ్ ఖచ్చితంగా కరెక్ట్. ఈ రోజే షర్మిల గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కాడివ్వడం, తర్వాత భర్తతో సమాలోచన జరపడం, తర్వాత ఢిల్లీకి పోయి కండువా కప్పుకోవడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసీఆర్ గారితో కలవడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా డాట్స్ ని మనం కనెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా దాల్మే కుచ్ కాలా హై అనేది క్లియర్ గా మనకు అర్థమైతా ఉంది. మీరు ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సర్టైన్ ఓట్ బ్యాంక్ ఉంది, వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఒక సర్టైన్ ఓట్ బ్యాంక్ ఉంది. వైఎస్ఆర్ సిపికి ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు, ఇవన్నీ కూడా ప్రిడామినెంట్ గా ఆ పార్టీకి ఉన్నటువంటి ఓటింగ్. సరే మిగతా కూడా ఉండొచ్చు, నేను గాలంతులేదు, నేను అనేది మేజర్ వీళ్ళకు మాత్రం గంపగుత్తగా పడతాయి అనుకున్నటువంటి సమాజంలో అభిప్రాయం ఉన్నటువంటి ఓటింగ్ ప్యాటర్న్ సెక్టార్ చెప్తున్నా. అదే విధంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పైన అభిమానం ఉండి, జగన్ గారి పట్ల అభిమానం ఉండి సిటీలో సెటిల్ అయినటువంటి అనేక మంది ఆంధ్ర సెటిలర్లు, అంటే సెటిలర్లు అని మనం అనకూడదు కానీ ఆంధ్ర ఇక్కడ హైదరాబాద్ లోకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు, ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ లోకి వచ్చి స్థిరపడ్డ వాళ్ళందరూ కూడా అనేక మంది కూడా వైఎస్ఆర్ జగన్ గారు ఎక్కడైతే లేరో అక్కడ బిఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించాలి, మనము మనంతా కూడా కేసీఆర్ గారి వైపే ఉండాలని గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక నేపథ్యాన్ని కూడా మనం అందరం చూస్తా ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటా ఉంటే ఈ రోజు ఒకవైపు కేసీఆర్ గారికి కష్టం వచ్చింది, ఒకవైపు వారి ప్రభుత్వం పడిపోయి ఇక్కడ వారు కూడా కష్టాల్లో ఉన్నది, ఇప్పటి వరకు వారి డిప్రెషన్ నుంచి బహుశా బయటికి రాలేదేమో, అందుకని వారు ఇక్కడ బయట కూడా కనబడతలేదు. అదేవిధంగా మీరు ఇంకోవైపు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ అసలు డెవలప్మెంట్ కాలేదని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది, జీతాలు ఇవ్వాలి, కనీసం ఒక రోడ్ల గుంతలు కూడా వేయలేని స్థాయిలో పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఆంధ్ర ప్రాంతం, దాని వల్ల తెలంగాణ ప్రాంతం కూడా ఇబ్బంది జరుగుతోంది, ఇప్పటికి కూడా అక్కడ ఉపాధి అవకాశాలు కలగకపోవడం వల్ల అక్కడ ఉన్న యువత నియరెస్ట్ సిటీ అటు చెన్నై వైపు లేదా ఇటు హైదరాబాద్ వైపు మళ్ళీ చూస్తా ఉన్నారు, మళ్ళీ ఇక్కడికే వచ్చి సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యాలు ఇప్పుడు అక్కడ జనసేన టీడీపీ కలిసి వాళ్ళు పోటీ చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా నేపథ్యాలు ఆలోచన చేసినట్లయితే షర్మిల గారు ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ లో, ముఖ్యంగా భరత్ అనిల్ కుమార్ గారు క్రైస్తవ నేపథ్యం ఉన్నటువంటి వారు కాబట్టి క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కూడా పెద్ద ఎత్తున చీల్చేటువంటి అవకాశం గ్యారంటీగా ఉంది. 100% నో డౌట్ అబౌట్ ఇట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ, కోలుకోలేని దెబ్బ, సర్టెన్లీ దీనికి ఎటువంటి సందేహం లేదు. అందుకనే జగన్ ఏ రోజు మరి పెద్దగా ఆయన ఏం చేయగలుగుతాడు, ఓకే అండి. చేయగలుగుతామని ఒక సెకండ్ లా సలహాలు ఇవ్వగలుగుతాడు అండి జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్? అది ఎక్స్పెక్ట్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రం కూడా అని మర్యాద పూర్వకంగా పిలిచిన సార్,
వినండి సార్ మీరు మాట్లాడింది. కేసీఆర్ కలిసి ఆలింగనాలు చేసుకుని బిర్యానీలు తిని అంత ఓపుకున్నది కానీ పడిపోతే.